వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ హైదరాబాద్ ట్రావెలర్. రీసెంట్గా మన హైదరాబాద్ కుకట్పల్లి ఏరియాలో ఒక లేక్ ఫ్రంట్ పార్క్ని డెవలప్ చేసి పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. 10 crores పెట్టి డెవలప్ చేసిన ఈ పార్క్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. నేషనల్ హైవే 65 పక్కనే కుకట్పల్లిలో ఉన్న మెట్రో పిల్లర్ A834కి దగ్గరలో ఒక లేక్ ఉంటుంది. ఈ లేక్ని ఐడియల్ లేక్ ఆర్ రంగధామను లేక్ అని పిలుస్తూ ఉంటారు. ఈ లేక్ దగ్గర డెవలప్ చేసినటువంటి ఈ లేక్ ఫ్రంట్ పార్క్కి రంగధామని లేక్ ఫ్రంట్ పార్క్ అని పేరు పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఆ పార్క్ ఎలా ఉందో చూద్దాం. ఈ పార్క్ చిన్నగా ఉన్నప్పటికీ చూడటానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పార్క్ డెవలప్ చేయకముందు ఈ లేక్ ముందు ఏరియా మొత్తం కూడా ఫుడ్ ట్రక్స్తో నిండిపోయి ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం లుక్కే మారిపోయింది. ఎట్ ప్రజెంట్ ఇక్కడ ఎంట్రీ ఫీ లాంటివి ఏమీ లేవు. మేబీ ఈ చిన్న పార్క్కి ఫ్యూచర్లో కూడా ఏమీ ఉండకపోవచ్చు. కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి, లేక్ వ్యూని ఎంజాయ్ చేయడానికి అండ్ ఫోటోలు తీసుకోవడానికి ఈ పార్క్కి రావచ్చు. అంతకంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పటివరకు పార్క్ లోపల చూసాం కదా, ఇప్పుడు బయట ఎలా ఉందో చూద్దాం. పార్క్ ముందున్న ఈ స్పేస్లో మనం వెహికల్స్ను పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఒక స్టఫ్ వీల్ని కన్స్ట్రక్ట్ చేశారు, అది ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ పార్క్ నైట్ 10 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అండ్ నైట్ టైంలో ఈ పార్క్ ఎలా ఉందో చూడండి. దట్స్ ఆల్ అబౌట్ ఐడియల్ లేక్ పార్క్. ఈ పార్క్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియజేయండి.